అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనము సర్వేయింగ్ అండ్ లేబలింగ్లో ఉండే కంపాస్ సర్వే అనే పద్ధతి గురించి తెలుసుకుందాం. ఇందులో మనము కంపాస్ సర్వే యొక్క రకం, అంటే కంపాస్ సర్వేని ఎన్ని రకాలుగా విభజించారు వాటి గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఇంకా కంపాస్ సర్వేలో ఉపయోగించే సాంకేతిక పదాల గురించి తెలుసుకుంటున్నాము. ఇంకా కంపాస్ సర్వేలో ఉపయోగించే ప్రిజమేటిక్ కంపాస్ అనే పరికరం గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఇంకా బేరింగ్ పద్ధతుల గురించి కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ముందుగా మనము కంపాస్ సర్వే యొక్క రకముల గురించి తెలుసుకుందాం, అంటే కంపాస్ సర్వేని ఎన్ని రకాలుగా వర్గీకరించారో తెలుసుకుందాం. మనం కంపాస్ సర్వేలోని రకాలు చూసినట్లయితే ఈ కంపాస్ సర్వేని రెండు రకాలుగా వర్గీకరించుకున్నారు, లేదంటే మనం కంపాస్ సర్వేని రెండు రకాలుగా విభజించుకున్నారు. వాటిలో మొదటిది ఏంటి అని చెప్పుకుంటామంటే పరిధి గల సర్వే. దీనికి ఇంకో పేరు ఏముంది, వలయ ఆకారము గల సర్వే. మొదటి వచ్చేసి పరిధి గల సర్వే, లేకపోతే వలయ ఆకారం గల సర్వే. రెండవది వచ్చేసి పరిధి లేనటువంటి సర్వే, లేకపోతే వలయ ఆకారము లేనటువంటి సర్వే. ఇలా మనము కంపాస్ సర్వేని రెండు రకాలుగా విభజించుకున్నాం. ఒకటి పరిధి గల సర్వే, రెండవది పరిధి లేనటువంటి సర్వే. ముందుగా మనము పరిధి గల సర్వే చూసినట్లయితే మనం సర్వే చేస్తున్నప్పుడు క్షేత్రంలో అనేక సరళ రేఖలు ఉంటాయి. ఈ సరళ రేఖలు ఏమవుతాయి, ఒకదాన్ని ఒకటి కలుపబడి ఉంటాయి, అంటే ఒక సరళ రేఖ ఇంకో సరళ రేఖను ఎక్కడో ఒక దగ్గర కలుసుకోవడం జరుగుతుంది. ఇలా సరళ రేఖలలో మొట్టమొదటి సరళ రేఖతో చిట్ట చివరి సరళ రేఖ కలిసినట్లయితే అలాంటి సర్వేని మనము పరిధి గల సర్వే అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక క్షేత్రం తీసుకుందాము. ఈ క్షేత్రంలో మనం సర్వే చేయడానికి ఏం చేస్తాము, ముందుగా కొన్ని స్థానాలను ఎంచుకోవడం జరుగుతుంది. ఆ స్థానాలు నేను కొన్ని పేర్లు తీసుకున్నాను. ఇక్కడ ఏమనుకున్నాను, ఏ బి సి డి ఇలా నేను ఈ క్షేత్రంలో 5 స్థానాలను గుర్తించుకున్నాను. ఇప్పుడు మనం సర్వే చేస్తున్నప్పుడు ఏం చేస్తాము, ఈ సరళ అంటే ఈ స్థానాలను మనం సరళ రేఖలతో గుర్తించుకొని చెప్తున్నాం. ఇక్కడ ఏంటిది, ఏ అనే స్థానం మొదటి స్థానం తీసుకున్నాము. ఇక్కడ ఏ నుంచి బికి ఒక సరళ రేఖ వస్తుంది, బి నుంచి సికి ఒక సరళ రేఖ వస్తుంది, సి నుంచి డికి ఒక సరళ రేఖ వస్తుంది, డి నుంచి ఈకి ఒక సరళ రేఖ వస్తుంది, ఇంకా ఈ నుంచి ఏకి కూడా ఒక సరళ రేఖ వస్తుంది. ఇలా సర్వే చేస్తున్నప్పుడు ఇక్కడ మొట్టమొదటి సరళ రేఖ ఏంటిది, ఏ బి. అలాగే చిట్ట చివరి సరళ రేఖ ఏంటిది, ఏ ఈ. ఈ మొట్టమొదటి సరళ రేఖ అయిన ఏబి చిట్ట చివరి సరళ రేఖ అయిన ఏ ఒక స్థానంలో కలవడం జరుగుతుంది. ఇలా మొట్టమొదటి సరళ రేఖ చిట్ట చివరి సరళ రేఖతో కలిసినట్లయితే అలాంటి సర్వేని మనము పరిధి గల సర్వే అని చెప్పుకోవచ్చు, లేదు అంటే వలయ ఆకారం గల సర్వే అని చెప్పుకోవచ్చు. ఇంకా రెండవది వచ్చేసి ఏమనుకున్నాము, పరిధి లేనటువంటి సర్వే. అంటే ఇక్కడ ఏంటిది, మొట్టమొదటి సరళ రేఖ చిట్ట చివరి సరళ రేఖతోటి కలవదు, అంటే అది టూరిస్ట్ ఫిగర్ కాదు. ఇప్పుడు ఒక క్షేత్రం తీసుకున్నాము, ఈ క్షేత్రంలో కొన్ని స్థానాలను గుర్తించుకుని ఇంతకుముందు లాగానే, సో ఇక్కడ 5 తీసుకున్నాము కాబట్టి ఇందులో కూడా 5 తీసుకున్నాము. కంపారిజన్ ఈజీగా ఉంటుంది కాబట్టి ఏ బి సి డి ఈ ఈ 5 స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు మనం సరళ రేఖలను చూసినట్లయితే ఏ నుంచి బికి ఒక సరళ రేఖ ఉంటుంది, బి నుంచి సికి ఒకటి ఉంటుంది, సి నుంచి డికి ఒకటి ఉంటుంది, డి నుంచి ఈకి ఒకటి ఉంటుంది, అలాగే ఏ అంటుంది. ఇక్కడ ఈ క్షేత్రంలో మనం చూసినట్లయితే ఏమవుతుంది, సరళ రేఖ అంటే మొట్టమొదటి సరళ రేఖ అయిన ఏవి చిట్ట చివరి సరళ రేఖ అయిన ఈఏ తోటి కలవడం లేదు, అంటే రెండు సరళ రేఖలు కలవడం లేదు. అందుకే దీన్ని మనం ఏమైనా చెప్పుకోవచ్చు, పరిధి లేనటువంటి సర్వే. అందుకే ఏంటిది, క్లోజ్డ్ ఫిగర్ అంటే మనం సర్వే చేస్తున్నప్పుడు మనకు ఒక క్లోజ్డ్ ఫిగర్ వచ్చింది అనుకోండి, దాన్ని మనము పరిధి గల సర్వే అని చెప్పుకోవచ్చు. అలాగే మనం సర్వే చేస్తున్నప్పుడు మనకు క్లోజ్డ్ ఫిగర్ రాలేదనుకోండి, దాన్ని మనము పరిధి లేనటువంటి సర్వే అని చెప్పుకోవచ్చు. సాధారణంగా మనకి పరిధి గల సర్వేలు ఎప్పుడు వస్తాయి అంటే అడవులను కానీ సరస్సులను ఇలా వీటిని సర్వే చేస్తున్నప్పుడు మనకు వచ్చే సర్వే సాధారణంగా మనం పరిధి గల సర్వే అని చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రహదారులను లేదా తీర ప్రాంతాలను రోడ్లను రైల్వే ట్రాక్స్ కోసం చేసే సర్వేలన్నీ కూడా మనము పరిధి లేనటువంటి సర్వే కింద చెప్పుకోవచ్చు. అంటే సర్వే చేస్తున్న మనకు ఒక క్లోజ్డ్ ఫిగర్ వస్తే దాన్ని మనము పరిధి గల సర్వే, లేకపోతే వలయ ఆకారం గల సర్వే అని చెప్పుకోవచ్చు,
అదేవిధంగా సర్వే చేస్తున్నప్పుడు మనకు క్లోజ్డ్ ఫిగర్ రాకుండా ఓపెన్ ఫిగర్గా ఉందనుకోండి, అలాంటి సర్వేని మనము పరిధి లేనటువంటి సర్వే లేకపోతే వలయ ఆకారం లేనటువంటి సర్వేగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనము సర్వేయింగ్ అండ్ లెవెలింగ్లోని కొన్ని సాంకేతిక పదాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ సర్వేయింగ్ అండ్ లెవెలింగ్ ముఖ్యంగా వాడే సాంకేతిక పదాలు నాలుగు అని చెప్పుకుంటాం. అంటే నాలుగు పదాల గురించి మనం ముఖ్యంగా చదువుకోవడం జరుగుతుంది. మొదటి వచ్చేసి మెరిడియన్, రెండవది వచ్చేసి బేరింగ్, మూడవది వచ్చేసి ట్రూ మెరిడియన్, నాలుగవది వచ్చేసి మ్యాగ్నెటిక్ మెరిడియన్. ఒకసారి వీడియోకి నిర్వచనం కనుక చూసినట్లయితే మనము మెరిడియన్ ఏమని చెప్పుకుంటాము, ఏదేని సరళ రేఖ ఒక నిజరేఖ లేకపోతే ఊహారేఖతో ఒక ఖచ్చితమైన మార్గములో కొంత కోణము చేయుచున్న ఎడల ఆ ఊహారేఖను లేకపోతే నిజరేఖను మనము మెరిడియన్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమంటాం, ఒక సరళరేఖ అనేది అంటే ఒక రేఖ ఏం చేస్తుంది, ఏదైనా వేరే ఒక నిజరేఖ అంటే నిజంగా ఉన్న రేఖ కావచ్చు లేకపోతే ఊహించుకున్న రేఖ కావచ్చు. నిజరేఖ అయినా సరే లేకపోతే ఊహించుకున్న రేఖ అయినా సరే ఈ నిజరేఖ లేకపోతే ఊహారేఖతో ఒక సరళ రేఖ కొంత కోణం చేయాలి. అంటే ఆ రెండు రేఖల మధ్య కొద్దిగా కోణం అనేది ఏర్పడాలి. అలా ఏర్పడిన ఎడల ఆ నిజరేఖను లేకపోతే ఊహారేఖను మనము మెరిడియన్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు మెరిడియన్ యొక్క నిర్వచనం. తర్వాత మనకున్న సాంకేతిక పదం ఏంటిది అంటే బేరింగ్. సో ఈ బేరింగ్ అంటే ఏంటిది అంటే ఈ మెరిడియన్ అనుకున్నాం కదా ఇంతకుముందు, ఈ మెరిడియన్ తోటి మనకు సరళ రేఖ కొంత కోణముతోటి ఉంది అని చెప్పుకున్నాం. అంటే ఏమంటున్నాం, ఈ మెరిడియన్ రేఖతోటి ఒక సరళ రేఖ కొంత కోణం అనేది ఏర్పడుతుంది. ఈ కోణాన్ని మనము బేరింగ్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి నిర్వచనం చూసినట్లయితే ఏమనుంది మనకు, ఏదైనా ఒక సరళ రేఖ మెరిడియన్తో చే కోణమును బేరింగ్ అని చెప్పుకోవచ్చు. అంటే మెరిడియన్ తోటి ఒక సరళ రేఖ కలుస్తున్నప్పుడు కొద్దిగా కోణం అనేది ఏర్పడుతుంది, ఆ కోణాన్ని మనము బేరింగ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత ఉన్న సాంకేతిక పదం ఏముంది, ట్రూ మెరిడియన్ అనుకుంటాం. ఇక్కడ ట్రూ మెరిడియన్ అంటే ఏంటి అంటే దీని నిర్వచనం ఏమిచ్చాము, ఏదేని ఊహారేఖ భూమి యొక్క ఉత్తర దక్షిణ ధ్రువముల గుండా పోవచ్చున్నట్లయిన దానిని ట్రూ మెరిడియన్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమంటాం, ఒక ఊహారేఖ తీసుకోండి, ఆ ఊహారేఖ ఏం కావాలి, భూమి యొక్క ఉత్తర ధ్రువము. ఒక ఊహారేఖను చూసినట్లయితే ఒక ఊహారేఖ భూమి యొక్క ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువం నుంచి పోవచ్చున్నట్లయితే మనము ఆ ఊహారేఖను ట్రూ మెరిడియన్ గా చెప్పుకోవచ్చు. అంటే ఒక ఊహారేఖ అనేది వెళ్తుంది, ఆ ఊహారేఖ వెళ్ళే మార్గంలో అది ఉత్తర ధ్రువం నుంచి వెళ్ళాలి దక్షిణ ధ్రువం నుంచి వెళ్ళాలి. అంటే ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువం రెండింటి నుంచి కనుక ఆ ఊహారేఖ వెళ్తున్నట్లయితే అలాంటి ఊహారేఖను మనము ట్రూ మెరిడియన్ గా చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకా నాలుగవది వచ్చేసి ఏమనుకున్నాము, మ్యాగ్నెటిక్ మెరిడియన్ చెప్పుకుంటున్నాం. ఈ మ్యాగ్నెటిక్ మెరిడియన్ ఏంటిది అంటే అయస్కాంత ప్రభావములైన క్షేత్రంలో ఒక అయస్కాంత సూచిక చే చూపబడ ఉత్తర దక్షిణ ధ్రువములను మనము మ్యాగ్నెటిక్ మెరిడియన్ అంటాం. అంటే ఇక్కడ ఏమంటాం, నాలుగవది వచ్చేసి ఏముంది, మ్యాగ్నెటిక్ మెరిడియన్. దీని యొక్క నిర్వచనం ఎలా ఉంది, ఏదేని అయస్కాంత ప్రభావములైన క్షేత్రంలో ఒక అయస్కాంత సూచిక చే చూపబడు ఉత్తర దక్షిణ ధ్రువములను లేకపోతే ఆ మార్గాన్ని మనము మ్యాగ్నెటిక్ మెరిడియన్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఏమంటాం, ఒక అయస్కాంత ప్రభావం లేని క్షేత్రం అంటే ఆ క్షేత్రంలో ఎలాంటి ఆకర్షణలు లేవు, ఆకర్షణ శక్తులు లేనటి ఒక క్షేత్రంలో మనము అయస్కాంత సూచిక ఉపయోగించుకొని ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం కనుక గుర్తించినట్లయితే అలాంటి దాన్ని మనము మ్యాగ్నెటిక్ మెరిడియన్ అని చెప్పుకోవచ్చు. తర్వాత మనము ప్రిజమాటిక్ కంపాస్ గురించి తెలుసుకుందాం. ప్రిజమాటిక్ కంపాస్ అనేది గుండ్రటి ఆకారంలో ఉంటుంది. ఇక్కడ మనం చిత్రంలో చూసినట్లయితే ఇది గుండ్రటి ఆకారంలో ఉంది. దీని యొక్క వ్యాసం అంటే ఈ ప్రిజమాటిక్ కంపాస్ యొక్క వ్యాసము 85 నుంచి 110 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. అంటే ప్రిజమాటిక్ కంపాస్ యొక్క వ్యాసము 85 మిల్లీమీటర్ల నుంచి 110 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. దీని యొక్క భాగాలు చూసినట్లయితే మనము ఇక్కడ మనకు ఒక ప్రిజం ఉంది. ఈ ప్రిజంని మనము మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ని చూడడానికి ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ కొన్ని
గ్లాసెస్ ఉన్నాయి. ఈ గ్లాసెస్ ఎందుకు వాడతాము అంటే, ఏదైనా కాంతిని చూసినప్పుడు అంటే నా సహజ సర్వేయింగ్ చేస్తున్నప్పుడు సూర్యకాంతిని చూడడానికి, లేదా సూర్యుని వైపు మనము సర్వే చేసేటప్పుడు ఆ సూర్యకాంతి వల్ల మనము సరిగా చూడలేము. అప్పుడు ఆ సూర్యకాంతిని తగ్గించుకోవడం మనం దీన్ని వాడుకోవడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఒకటి వెంట్రుక లాగా కనిపిస్తుంది, దీన్ని మనము హార్స్ హెయిర్ ఆర్ గుర్రపు వెంట్రుక అని చెప్పుకోవడం జరుగుతుంది. అంటే దీన్ని ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇక్కడ గట్టిగా బిగించబడి ఉంటుంది. దీని వెనుక భాగంలో ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ మనకు ఒక అద్దం అనేది ఉంది. ఈ అద్దం ఎందుకు అంటే, మనకు దూర ప్రదేశాలను కానీ దూర ప్రాంతాలు కానీ మనం చూడలేనప్పుడు ఈ అద్దాన్ని ఉపయోగించి అంటే ఆ ప్రదేశాల యొక్క కాంతి పరివర్తనం బట్టి మనము చూడవచ్చు అండి. లేదు అనుకోండి, ఇంకెలా ఉపయోగించుకోవచ్చు అంటే మనము ఉన్న ప్రదేశాన్ని నుంచి ఒక ప్రదేశం యొక్క కోణం తెలుసుకోవడానికి మనము ఈ ప్రిజమేటిక్ కంపాస్ ని వాడతాము. ఇక మనం రెండు ప్రదేశాలు తీసుకున్నాం, ఒకటి ఏ అనుకున్నాము, ఇంకోటి బి అనుకున్నాం. ఇప్పుడు మనము ఈ ఏ అనే ప్రదేశం కాడ ప్రిజమేటిక్ కంపాస్ పెట్టుకొని ఏ నుంచి బి ప్రదేశం మధ్యలో ఉన్న కోణాన్ని తెలుసుకోవాలనుకున్నాము. ముందుగా ఏం చేస్తాము, ఈ బి అనే ప్రదేశం కాడ మనము ఒక రేంజింగ్ రాడ్ని ఏర్పరచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఈ ఏ అనే ప్రదేశంలో మనము ఏం చేస్తాము, ఇంతకు ముందు ప్రిజమేటిక్ కంపాస్ ని పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తాము, ఈ ప్రిజమేటిక్ కంపాస్ లో ఉన్న సైటింగ్ వేన్ అండి, దీన్ని ఈ ప్రిజం మీద ఇక్కడ మనకు సైటింగ్ స్లాట్స్ కనిపిస్తాయి. ఇక్కడ చూస్తున్నాం దీన్ని మనము సైటింగ్ స్లాట్స్ అండి, అంటే చూడడానికి. దీనికి మళ్ళీ కింద నిజపు త్రిభుజ ఆకారంలో ఉంది. దీని కింది భాగంలో మనకేముంది, ఇక్కడ ఒక రింగ్ ఉంది చూస్తున్నాం కదా. ఈ రింగ్ వచ్చేసి మనకు గ్రాడ్యుయేటెడ్ రింగ్ అని చెప్పుకుంటాం. అంటే ఈ రింగ్ పైన కోణాలను అమర్చబడి ఉంది. ఈ కోణాలు ఎలా ఉంటాయి అంటే, దక్షిణ ధ్రువం కాడ 0 డిగ్రీల నుంచి ప్రారంభమయ్యి వాటి యొక్క కోణాలు మనకు గడియారం మళ్ళీ తిరిగే దిశలో వెళ్తూ ఉండే. అంటే ఇలా వెళ్తున్నప్పుడు మనకి ఏమొస్తుంది, పడమర అంటే వెస్ట్ కాడ ఏమొస్తుంది, పడమర దిక్కు మనకు వచ్చేసి కోణము 90 డిగ్రీలు, ఉత్తరం దగ్గర మనకు కోణము 180 డిగ్రీలు, అలాగే తూర్పు దగ్గర మనకు కోణము 270 డిగ్రీలు వస్తుంది. ఒకసారి ఈ చిత్రం చూసినట్టు మనకి ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ మనము ఈ నుంచి అంటే ఈ సైటింగ్ వేన్ నుంచి మనము ఆబ్జెక్ట్ వేని ఉపయోగించుకొని అక్కడ ఉన్న రేంజింగ్ రాడ్ని అమర్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ అర్థం ఎందుకు అంటే, మనకు ఈ దూరం నుంచి అంటే సైటింగ్ వేన్ నుంచి కానీ మనం నార్మల్ రేంజింగ్ రాడ్కి కలుపుతున్నదే రేంజింగ్ రాడ్ని చూస్తున్నప్పుడు ఈ గురుపు వెంట్రుక మనం కనిపించకపోవచ్చు, కనిపించవచ్చు. కాబట్టి అలాంటి పరిస్థితులు మనం ఏం చేస్తామంటే ఈ అద్దాన్ని ఉపయోగించుకొని గుర్రపు వెంట్రుకను చూడడం జరుగుతుంది. కింది భాగంలో మనం రేంజింగ్ రాడ్ని చూస్తాము, పై భాగంలో గుర్రపు వెంట్రుకను చూస్తాం. ఇలా చూసుకుంటూ మనం ఏం చేస్తామంటే గుర్రపు వెంట్రుక అలాగే రేంజింగ్ రాడ్ రెండు కూడా ఒకే లైన్లో వచ్చేటం, అంటే ఒకే సరళ రేఖలాగా ఏర్పడేటట్టు అమర్చుకోవడం జరుగుతుంది. అలా అమర్చుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏం చేస్తాము, ఈ వెడ్జింగ్ దగ్గర సైటింగ్ వేన్ అన్నాం. ఈ సైటింగ్ వేన్ కొద్దిగా కింద చూసినట్లయితే అంటే ఇక్కడ పైన ఈ నుంచి ఏమో మనం అక్క ప్రదేశం కాడ ఉన్న రేంజ్ గ్రాన్ని చూడడం జరుగుతుంది. ఈ కింద ఇక్కడ ఈ ఉంది కదా, ఈ నుంచి మనం ఏం చేస్తాము అంటే ఈ దీనిపైన ఉన్న ఈ రింగ్ అనుకున్నాం కదా, గ్రాడ్యుయేటెడ్ రింగ్ అనుకున్నాం, ఈ గ్రాడ్యుయేటెడ్ రింగ్ పైన ఉన్న కోణాన్ని చూడడం జరుగుతుంది. ఇలా మనం ప్రిజమేటిక్ కంపాస్ ని సర్వే చేయడంలో ఉపయోగించుకోవచ్చు. ఇది దీని యొక్క భాగాలు, ఇంకా దీని యొక్క ఉపయోగం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సైటింగ్ వేన్ని ఇంకా ఆబ్జెక్ట్ వేట్ని ఈ రెండింటిని కూడా మనము మడత పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఈ సైటింగ్ వేన్ వచ్చేసి మనకు బయటికి మడుచుకుంటాము, అలాగే ఈ ఆబ్జెక్ట్ వేన్ వచ్చేసి లోపలికి మడుచుకోవడం జరుగుతుంది. ఇలా మడత పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఆబ్జెక్ట్ వేన్ వెళ్ళి ఈ అద్దం పైన ఉండడం జరుగుతుంది. దీన్ని మనము ఇక్కడ ఉన్న అంటే దీని పైన కవర్ చేయడానికి అంటే ప్రిజమేటిక్ కంపాస్ మనము పైన ఉన్న లిడ్ తోటి కవర్ చేయడం జరుగుతుంది. ఇలా మనము ఈ ప్రిజమేటిక్ కంపాస్ ని ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. మనము ఇంతకుముందు అనుకున్నాము ఏమని, దక్షిణ ధ్రువం దగ్గర వచ్చేసి కోణం 0 డిగ్రీలు, తూర్పు దగ్గర వచ్చేసి 270 డిగ్రీలు, పడమర దగ్గర వచ్చేసి 90 డిగ్రీలు, అలాగే ఉత్తరం దగ్గర వచ్చేసి 180 డిగ్రీలు అని అనుకున్నాం. ఇక్కడ ఎందుకు అంటే మనం ఏం చేస్తున్నాము, దక్షిణ ధ్రువం దగ్గర ఉండి ఉత్తర ధ్రువాన్ని చూడడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఇది ఈ కింద రింగ్ ఉంది కదా, ఈ రింగ్ అనేది మనకి ఇక్కడ ఉత్తర ధ్రువాన్ని చూపిస్తుంది. కానీ మనం ఇక్కడ కోణాలు ఎక్కడ తీసుకుంటున్నాము, దానికి వ్యతిరేక దిశలో తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ ఉండాల్సిన ఇక్కడ కోణాన్ని మనము ఈ ప్రదేశంలో తీసుకోవడం జరుగుతుంది. అందుకే మనకి ఇక్కడ ఏమవుతుంది, దక్షిణ ధ్రువం దగ్గర 0 డిగ్రీలు తోడి మొదలవడం జరుగుతుంది. తర్వాత మనము బేరింగ్ పద్ధతుల గురించి తెలుసుకుందాం. అంటే బేరింగ్
ఎన్ని విధాలు ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాము. సో సహజంగా మనము బేరింగ్ వచ్చేసి రెండు విధాలుగా చెప్పుకోవడం. మొదటి వచ్చేసి వృత్తాకార పద్ధతి, వృత్తాకార పద్ధతి. రెండవది వచ్చేసి పాదము పద్ధతి అని చెప్పుకుంటాం. అంటే బేరింగ్ని మనము రెండు విధాలుగా తీసుకోవచ్చు. మొదటి వచ్చేసి వృత్తాకార పద్ధతి, రెండవది వచ్చేసి పాదము పద్ధతి. దీన్నే మనము వృత్తాకార పద్ధతిని వచ్చేసి హోల్ సర్కిల్ బేరింగ్ అని చెప్పుకుంటాము. అలాగే పాదము పద్ధతిని వచ్చేసి క్వాడ్రంటల్ సర్కిల్ బేరింగ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ వృత్తాకార పద్ధతిలో ఏం చేస్తామని మనము ఒక రేఖ యొక్క బేరింగ్ అంటే ఒక రేఖ యొక్క కోణాన్ని మనము కేవలము ఉత్తర ధ్రువం నుంచి మాత్రమే కొలవడం జరుగుతుంది. అంటే ఒక రేఖ యొక్క కోణాన్ని కొలుస్తున్నప్పుడు ఈ కోణాన్ని మనం ఎల్లప్పుడూ కూడా ఉత్తర ధ్రువం నుంచి మాత్రమే కొలవడం జరుగుతుంది. అది ఏ ధ్రువంతో దగ్గర ఉన్నా మనకు సంబంధం లేదు, కేవలం మనము ఉత్తర ధ్రువం నుంచి మాత్రమే ఆ రేఖ యొక్క కోణాన్ని కొలవడం జరుగుతుంది. అందుకే ఈ వృత్తాకార బేరింగ్ పద్ధతిలో మనకు కోణాలు 0 నుంచి 360 డిగ్రీస్ మధ్యలో రావడం జరుగుతుంది. వృత్తాకార పద్ధతిలో కోణాలు 0 నుంచి 360 డిగ్రీస్ మధ్యలో రావడం జరుగుతుంది. అది కూడా గడియారం ముళ్ళు తిరిగే దిశలో మాత్రమే కొలవడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు వృత్తాకార పద్ధతి. రెండవది వచ్చేసి పాదం పద్ధతి అనుకున్నాం. ఈ పాదం పద్ధతిలో మనం ఏం చేస్తామంటే ఒక సరళ రేఖ కోణాన్ని మనము ఉత్తర ధ్రువం నుంచి కొలవచ్చు లేకపోతే దక్షిణ ధ్రువం నుంచి కొలవచ్చు. కానీ మనం ఏ ధ్రువం నుంచి కొలుస్తాము అంటే మనం తీసుకున్న సరళ రేఖకు ఏ ధ్రువం అది దగ్గరగా ఉంటుందో ఆ ధ్రువం నుంచి కొలవడం జరుగుతుంది. ఈ పద్ధతిలో మనము కోణాలను గడియారం ముళ్ళు తిరిగే దిశలో కొలవచ్చు, గడియారం ముళ్ళుకు వ్యతిరేక దిశలో కూడా కొలవడము జరుగుతుంది. ఉదాహరణకు ఇక్కడ చూసినట్లయితే మనకు ఈడ మనకు మూడు సరళ రేఖలు ఉన్నాయి. ఏంటి? ఓ ఏ అనుకుంటున్నాం, ఓ బి అనుకుంటున్నాం, ఓ సి అనుకుంటున్నాం. ఇక్కడ ఈ మూడు సరళ రేఖలు చూసినట్లయితే మనము ఈ మూడు సరళ రేఖల యొక్క కోణాలను మనము ఉత్తర ధ్రువం నుంచి కొలుచుకోవచ్చు లేకపోతే దక్షిణ ధ్రువం నుంచి కొలుచుకోవచ్చు. కానీ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు ఒకసారి చూసినట్లయితే ఈ ఓఏ అనే సరళ రేఖ ఏ ధ్రువానికి దగ్గరగా ఉంది? ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉంది. కాబట్టి దీని యొక్క కోణం మనము ఉత్తర ధ్రువం నుంచి మాత్రమే కొలవడం జరుగుతుంది. అది కూడా మనం ఇక్కడ ఎలా కొలిచాము? గడియారం ముళ్ళు తిరిగే దిశలో కొలవడం జరిగింది. అలాగే ఇక్కడ ఓసి చూసినట్లయితే ఈ ఓసి అనే సరళ రేఖ కూడా మనకు దేనికి దగ్గరగా ఉంది? దక్షిణ ధ్రువానికి దగ్గరగా ఉంది. అందుకే మనము ఈ ఓసి అనే సరళ రేఖ యొక్క కోణాన్ని మనము దక్షిణ ధ్రువం నుంచి కొలవడం జరుగుతుంది. ఇప్పుడు మిగిలింది ఏముంది? ఓబి అనే సరళ రేఖ ఉంది. ఈ ఓబి అనే సరళ రేఖ మనం చూసినట్లయితే ఇది ఏ ధ్రువానికి దగ్గరగా కనిపిస్తుంది? దక్షిణ ధ్రువానికి దగ్గరగా కనిపిస్తుంది. కాబట్టి మనము దీన్ని మనము దక్షిణ ధ్రువం తోటి కోణాన్ని కొలవడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనం ఒక గమనించినట్లయితే ఈ దక్షిణ ధ్రువం నుంచి కొలుస్తున్నప్పుడు దీని యొక్క కోణాన్ని మనము గడియారం ముళ్ళు తిరిగే దిశకు వ్యతిరేక దిశలో కొలవడం జరిగింది. అంటే పాదం పద్ధతిలో మనం ఏం చేస్తాము? ఒక సరళ రేఖ యొక్క కోణాన్ని మనము ఉత్తర ధ్రువం నుంచి కానీ దక్షిణ ధ్రువం నుంచి కానీ కొలవచ్చు. అది కూడా ఆ సరళ రేఖ ఏ ధ్రువంతో దగ్గరగా ఉంటుందో ఆ ధ్రువంతో చేయి కోణాన్ని మనము కొలవడము జరుగుతుంది. అది మనము గడియారం ముళ్ళు తిరిగే దిశలో కొలవచ్చు లేకపోతే గడియారం ముళ్ళు తిరిగే వ్యతిరేక దిశలో కూడా కొలవచ్చు. ఇప్పుడు మనకి సహజంగా తలెత్తే ప్రశ్న ఏంటిది అంటే ఇలా మనము ఈ ధ్రువాలను ఉపయోగించి కొలుస్తున్నప్పుడు కోణాల రేంజ్ ఎంత ఉంటుంది? 0 నుంచి 90 డిగ్రీస్ మధ్యలో ఉంటుంది. అంటే ఇప్పుడు మనం వృత్తాకార పద్ధతిలో చూసినట్లయితే కోణాలు 0 నుంచి 360 డిగ్రీస్ మధ్యలో వస్తున్నాయి. కాబట్టి మనము మళ్ళీ అక్కడ కేవలం ఉత్తర ధ్రువం నుంచి మాత్రమే కొలుస్తున్నాం, అలాగే గడియారం ముందు దిశతో కొలుస్తున్నాం. కాబట్టి మనం ఆ కోణాలను బట్టి దాని యొక్క మనము ఆ కోణాలను బట్టి ఆ సరళ రేఖ యొక్క పొజిషన్ని తెలుసుకోవచ్చు. కానీ ఇక్కడ పాదం పద్ధతిలో ఏమవుతుంది? కోణాలు 0 నుంచి 90 డిగ్రీస్ మధ్యలో వస్తుంది. ఇంకా దాన్ని మనం ఉత్తర ధ్రువం నుంచి దగ్గర నుంచి కొలుస్తున్నాం, దక్షిణ ధ్రువం నుంచి దగ్గర నుంచి కొలుస్తున్నాం. ఇంకా అది కాకుండా ఇంకేం చేస్తున్నాము? గడియారం ముళ్ళు తిరిగే దిశలో కొలుస్తున్నాం, గడియారం ముళ్ళుకు వ్యతిరేక దిశలో కూడా కొలుస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ కోణము చెప్తే మాత్రము మనకు ఆ సరళ రేఖ యొక్క పొజిషన్ అనేది తెలియదు. అందుకే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ కోణాలను రాస్తున్నప్పుడు పాదం పద్ధతిలో మనం కోణాలను రాస్తున్నప్పుడు వాటి యొక్క ధ్రువాలను కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ
ఇక్కడ ధ్రువాలు ఏమన్నా నార్త్ అని అనుకున్నాం, సౌత్ అనుకున్నాం, ఇంకా మిగతా రెండు ఇది వచ్చేసి తూర్పు ఈస్ట్ అనుకుంటాం, ఇది వచ్చేసి పడమర వెస్ట్. ఇప్పుడు ఈ ఓఏ అనే సరళ రేఖ ఉంది, దీని యొక్క కోణాన్ని మనం టీటా అనుకున్నాం కదా. ఈ టీటా యాంగిల్ చెప్పేటప్పుడు ఏం చేస్తామంటే ఇది ఏ ధ్రువంలో ఉంది, దేని దగ్గరగా ఉంది, ఉత్తర ధ్రువం దగ్గరగా ఉంది, ఎటువైపు ఉంది, తూర్పు వైపు ఉంది. దీన్ని టీటా వన్ అనుకుంటున్నా మనకు ఉదాహరణకు, దీన్ని టీటా టూ అనుకుంటున్నా, ఇది టీటా త్రీ అనుకుంటున్నా. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా చెప్తామంటే ఓఏ యొక్క కోణం చెప్పాలి అనుకుంటే ఏ ధ్రువం నుంచి కలుస్తున్నాం, ఉత్తర ధ్రువం నుంచి కలుస్తున్నాం, మనం ఇక్కడ ఏం రాసుకుంటా నార్త్ అని రాసుకుంటాం. కోణం ఎంత, టీటా వన్. ఎటువైపు ఉంది, పడమర వైపు ఉందా, తూర్పు వైపు ఉందా, తూర్పు వైపు ఉంది, అందుకే మనం ఏం రాసుకున్నాను ఈస్ట్ అని రాసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ రెండవ చూసాడు ఓసీఏ కనుక చూసినట్లయితే దీని యొక్క కోణం ఎంత, టీటా టూ. ఏ ధ్రువం దగ్గరగా ఉంది, దక్షిణ ధ్రువం దగ్గర ఉంది, కాబట్టి మనం ఏం రాసుకుంటాం సౌత్ అని రాసుకోవడం జరుగుతుంది. ఇంకా ఇది ఏ దిక్కుకు వెళ్తుంది, పడమర దిక్కు వైపు వెళ్తుంది, అందుకని ఇక్కడ కోణం రాసిన తర్వాత దాని యొక్క దిక్కు రాయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ మూడవది ఉంది ఓబి అనే సరళ రేఖ ఉంది, దీని యొక్క కోణం ఎలా రాసుకోవచ్చు మనము, ఈ సరళ రేఖ అయిన ఓబి ఏ ధ్రువానికి దగ్గరగా ఉంది, దక్షిణ ధ్రువానికి దగ్గరగా ఉంది, అందుకని ఎస్ అని రాసుకుంటాం. ఇది ఎంత కోణాన్ని చేస్తుంది, టీటా త్రీ అనే కోణాన్ని చేస్తుంది. ఇది ఏ దిక్కుకు ఉంది, తూర్పు దిక్కు ఉంది, అందుకే మనము ఎస్ టీటా త్రీ ఈ అని రాయడం జరుగుతుంది. ఇలా మనము ప్రాథమిక పద్ధతిలో కోణాలను రాయడం జరుగుతుంది. ఇవి రెండు వచ్చేసి మనకు బేరింగ్లోని విధానం, అంటే మనం బేరింగ్లో వాల్యూస్ తీసుకునేటప్పుడు ఈ రెండు పద్ధతులు తీసుకోవడం జరుగుతుంది. మొదటిది వచ్చేసి వృత్తాకార పద్ధతి, దాన్ని మనం హోల్సెల్ బేరింగ్ అనుకుంటున్నాం. ఇంకా రెండోది వచ్చేసి పాదం పద్ధతి, దాన్ని మనం క్వాడ్రంటల్ సర్కిల్ బేరింగ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకా ఇదే కాకుండా ఇప్పుడు మనకి రెండు పద్ధతులు అనుకున్నాం, వృత్తాకార పద్ధతి, పాదం పద్ధతి. ఇందులో ఒక పద్ధతిలో ఉన్న కోణాన్ని ఇంకో పద్ధతిలోకి మార్చుకోవడం, అంటే ఇక మనం హోల్ సర్కిల్ బేరింగ్లో ఉన్న కోణాన్ని క్వాడ్రంటల్ బేరింగ్ సర్కిల్లోకి మార్చుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు ఒక కోణం అనేది వస్తుంది. ఆ కోణాన్ని మనం ఏమని పిలుచుకుంటాం, రెడ్యూస్డ్ బేరింగ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అంటే వృత్తాకార పద్ధతిలో ఉన్న కోణాన్ని మనము పాదం పద్ధతిలోకి మార్చుకున్నట్లయితే మనకు వచ్చిన కోణాన్ని మనము రెడ్యూస్డ్ బేరింగ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ రెడ్యూస్డ్ బేరింగ్ ఎలా మార్చుకోవడం అంటే దానికి ఒక పట్టిక ఉంది. ఆ పట్టిక ఏంటిది అంటే, సో ముందుగా మనకు కావాల్సినది కోణం కావాలి, వృత్తాకార పద్ధతిలో ఉన్న కోణం. దాన్ని మనం ఏమని రాసుకుంటున్నాం, డబ్ల్యూసిబి అని రాసుకోవడం జరుగుతుంది. ఇంకా రెండోది చేసేది సూత్రం, ఇక్కడ మనకేంటిది వృత్తాకార పద్ధతిలో ఉన్న కోణాన్ని పాదం పద్ధతిలో మార్చుకోవాలంటే ఏం చేయాలి, దాన్ని మనం సూత్రం అనుకుంటాం, రూల్ ఫర్ రెడ్యూస్డ్ బేరింగ్. ఇంకా వచ్చేసి దాని యొక్క పాదం ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, క్వాడ్రంట్లో ఉంటుంది అంటే ఇలా మార్చినప్పుడు ఆ సరళ రేఖ ఏ పాదంలో ఉంటుంది ఆ పాదంకి రాసుకుంటాం. ముందుగా మనం చూసినట్లయితే కోణాలు ఇప్పుడు మనము ఇక్కడ చూద్దాము, ఇది మనకు సహజంగా ఉండే కోఆర్డినేట్ సిస్టమ్, ఇది మనకు సహజంగా ఉండే కోఆర్డినేట్ సిస్టమ్. అంటే రెండు సరళ రేఖలను లంబంగా కలిసినప్పుడు మనకు నాలుగు పాదాలు వస్తాయి. ఇందులో చూసినట్లయితే మొదటి ఇప్పుడు వృత్తాకార పద్ధతి తీసుకున్నాం హోల్ సర్కిల్ బేరింగ్, ఈ వృత్తాకార పద్ధతిలో మనం ఏం చేస్తాము, కేవలం ఉత్తర ధ్రువం నుంచి మాత్రమే పిలుస్తాం కాబట్టి మనకి ఫిక్స్డ్ వాల్యూ ఉంది. కాబట్టి ఇప్పుడు మనకు దీనిలో వాల్యూస్ ఎలా వస్తాయి, 0 to 91, 90 to 181, 180 to 271, మళ్ళీ 270 to 361. అంటే ఈ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు 90 degrees మధ్యలో ఉంటుంది, 0 to 90 degrees మధ్యలో ఉంటుంది. అదే సరళ రేఖ ఈటి మధ్యలో ఉన్నప్పుడు వాటి యొక్క కోణం ఎంత ఉంటుంది, 90 to 180 degrees మధ్యలో ఉంటుంది. వీటి మధ్యలో ఉన్నప్పుడు ఎంత ఉంటుంది, 180 to 270 degrees మధ్యలో ఉంటుంది. ఇంకా ఈ రెండు వీటి మధ్యలో ఉన్నప్పుడు వాడి యొక్క కోణం అనేది 270 to 360 degrees మధ్యలో ఉంటుంది. కాబట్టి ముందు మనకి ఇక్కడ ఈ కోణాల రేంజ్ తీసుకుంటాం. ఇప్పుడు వృత్తాకార పద్ధతిలో కోణం కనుక 0 to 90 degrees మధ్యలో ఉంటే దాని యొక్క సూత్రం ఏంటి అంటే ఎలా ఉందో అలాగే రాస్తాం అని, ఇక్కడ కోణాల్లో ఎలాంటి మార్పు అనేది జరగదు. కానీ పాదము వచ్చేసి మనకు నార్త్ ఈస్ట్ అని చెప్పుకుంటాం. అంటే ఒకవేళ వృత్తాకార పద్ధతిలో కోణం అనేది 0 to 90 degrees మధ్యలో వస్తే దాన్ని మనం రెడ్యూస్డ్ బేరింగ్లో ఎలా రాసుకోవచ్చు అంటే ఇచ్చిన కోణాన్ని అలాగే రాసుకుంటాము, దానికి పాదాలు యాడ్ చేస్తాం. ఆ పాదములు ఏంటి, నార్త్ ఈస్ట్. ఇప్పుడు రెండవ కేసు ఏంటిది, ఒకవేళ కోణం కనుక 90 to
180 degrees మధ్యలో వస్తాయి. వృత్తాకార పద్ధతిలో కోణాలు 90 నుంచి 180 degrees మధ్యలో వస్తాయి. ఇక్కడ మనం ఏం చేయాలి, ఆ వచ్చిన కోణాన్ని 180 degrees నుంచి తీసివేయాలి. మనకు అప్పుడు పాదం పద్ధతిలో కోణం అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అంటే 180 degrees నుంచి మనకు వృత్తాకార పద్ధతిలో వచ్చిన కోణాన్ని తీసేసినట్లయితే మనకు పాదం పద్ధతిలో కోణం వస్తుంది, లేకపోతే రెడ్యూస్డ్ బేరింగ్ యొక్క వాల్యూ వస్తుంది. దీని యొక్క పాదం వచ్చేసి ఏంటిది మనకు సౌత్ ఈస్ట్. ఇప్పుడు మూడవది ఏముంది, 180 నుంచి 270 degrees వస్తాయి. అంటే ఒకవేళ కోణం కనుక 180 నుంచి 270 degrees వచ్చింది అనుకోండి, ఇక్కడ మనం ఏం చేయాలి, మనకు ఇచ్చిన వృత్తాకార పద్ధతిలో వచ్చిన బేరింగ్ నుంచి 180 degrees ని సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు మనకు రెడ్యూస్డ్ బేరింగ్ ఒక వాల్యూ అనేది వస్తుంది. దీని యొక్క పాదం ఏంటిది అంటే సౌత్ వెస్ట్. ఇంకా చివరిగా మిగిలింది ఏంటి మనకు, కోణము 270 నుంచి 360 degrees మధ్యలో వచ్చినప్పుడు. అంటే ఇక్కడ ఏమవుతుంది మనకు, ఈ యొక్క కోణాలు అంటే వృత్తాకార పద్ధతిలో ఉన్న కోణం మనకు 270 degrees నుంచి 360 degrees మధ్యలో వచ్చినప్పుడు దానికి సూత్రం ఏముంది అంటే 360 degrees మైనస్ వృత్తాకార పద్ధతిలో వచ్చిన కోణం. అంటే 360 degrees లోకి వెళ్ళి మనకు వృత్తాకార పద్ధతిలో వచ్చిన కోణాన్ని కనుక తీసివేసినట్లయితే అప్పుడు మనకు దాని రెడ్యూస్డ్ బేరింగ్ కానీ లేకపోతే పాదం పద్ధతిలో ఉండే బేరింగ్ వ్యాల్యూ కానీ రావడం జరుగుతుంది. దీని యొక్క క్వాడ్రంట్ అంటే పాదం ఏంటి అంటే నార్త్ వెస్ట్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇలా మనము ఈ సూత్రాల పట్టికను ఉపయోగించుకొని వృత్తాకార పద్ధతిలో ఉన్న కోణాలను పాదం పద్ధతిలోకి మార్చుకోవచ్చు, లేదంటే రెడ్యూస్డ్ బేరింగ్ లాగా రాసుకోవడం జరుగుతుంది. ఇంకా ఇవే కాకుండా మనకు ఇంకా రెండు బేరింగ్స్ పద్ధతులు కూడా ఉన్నాయి. అంటే వాటిని ఏమంటామంటే మనము ఫోర్ బేరింగ్, బ్యాక్ బేరింగ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఫోర్ బేరింగ్ ఇంకా బ్యాక్ బేరింగ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అంటే మన ఇక్కడ ఏంటిది, ప్రతి రేఖకు కూడా రెండు బేరింగ్లను తీసుకోవాలి. ఇప్పుడు మనం సాధారణంగా ఒక రేఖ అంటే ఏంటిది, రెండు బిందువులు ఉంటాయి, ఏ అనే పాయింట్ అనుకుందాం, బి అనే పాయింట్ అనుకున్నాం. ఇది రెండు బిందువులను కలుపుతుంది మనకు ఒక రేఖ. ఇప్పుడు ఈ రెండు బిందువుల నుంచి మనము బేరింగ్స్ని తీసుకోవడం జరుగుతుంది, అంటే కోణాలను తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఏ అనే బేరింగ్ అంటే మొదటి బేరింగ్ నుంచి తీసుకున్న కోణాన్ని మనము ఫోర్ బేరింగ్ అని చెప్పుకుంటాము, అలాగే రెండవ బిందు నుంచి తీసుకున్న కోణాన్ని మనము బ్యాక్ బేరింగ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఒక సరళ రేఖకు ఉన్న రెండు బిందువుల నుంచి కూడా మనము కోణాలను కొలవచ్చు, కోణాలను కొలవాలి. అందులో మొదటి బిందు నుంచి తీసుకున్న బేరింగ్ వాల్యూని మనము ఫోర్ బేరింగ్ అని చెప్పుకుంటాము, అలాగే రెండవ బిందు నుంచి తీసుకున్న బేరింగ్ వాల్యూని మనము బ్యాక్ బేరింగ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఫోర్ బేరింగ్ మరియు బ్యాక్ బేరింగ్ల మధ్య తేడా 180 డిగ్రీలు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు అంటే ఒక సరళ రేఖ పైన ఉండే కోణం ఎంతో మనకు తెలుసు, ఎంత ఉంటుంది, 180 డిగ్రీలు ఉంటుంది. అంటే మనము రెండు బిందువుల నుంచి కొలుస్తున్నప్పుడు ఆ రెండు బిందువుల నుంచి వచ్చిన కోణాల మధ్య తేడా అనేది మనకు 180 డిగ్రీలు ఉండాలి. ఇలా మనకు ఈ బేరింగ్ పద్ధతులు అనేది చెప్పుకోవడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం ఏమేమి తెలుసుకున్నాము ఒకసారి చూసినట్లయితే, ముందుగా మనం ఏం తెలుసుకున్నాము, కంపాస్ సర్వేలోని రకాలు. సో మనం కంపాస్ సర్వేలో ఎన్ని రకాలు అనుకున్నాం, రెండు రకాలు అనుకున్నాం. ఒకటి ఏంటిది, పరిధి గల సర్వే. రెండవది ఏమనుకున్నాము, పరిధి లేనటువంటి సర్వే. పరిధి లేనటువంటి సర్వే, ఇలా మనము కంపాస్ సర్వేని రెండు రకాలుగా వర్గీకరించుకున్నాం. ఇంకా తర్వాత వచ్చేసేముంది మనకు సర్వేలు, అంటే కంపాస్ సర్వేలో ఉండే కొన్ని సాంకేతిక పదాల గురించి తెలుసుకున్నాం. ఏమేమి తెలుసుకున్నాం, మెరిడియన్ గురించి తెలుసుకున్నాం, ఇంకా బేరింగ్ అంటే ఏదో తెలుసుకున్నాం, వీటితో పాటు ట్రూ మెరిడియన్ గురించి తెలుసుకున్నాం, మ్యాగ్నెటిక్ మెరిడియన్ గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. మ్యాగ్నెటిక్ మెరిడియన్, ఇంకా మనము ఈ కంపాస్ సర్వేలో ఉపయోగించే ముఖ్యమైన పరికరం అయినటువంటి ప్రిజమేటిక్ కంపాస్ గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ ప్రిజమేటిక్ కంపాస్ యొక్క భాగాలు, ఇంకా దాన్ని ఎలా వాడాలి, అది ఎలా ఉపయోగించుకోవాలి, దాని గురించి తెలుసుకున్నాం. ఇంకా బేరింగ్లను తీసుకునే పద్ధతుల గురించి, బేరింగ్లు తీసుకునే పద్ధతుల గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ బేరింగ్ తీసుకునే పద్ధతులు అంటే బేరింగ్ విధానాల గురించి మనం తెలుసుకున్నాం. ఇందులో సహజంగా ఎన్ని విధానాలు అనుకున్నాం, రెండు విధానాలు అనుకున్నాం. మొదటిది వచ్చేసి వృత్తాకార పద్ధతి అంటున్నాం, దీన్ని మనం
హోల్ సర్కిల్ బేరింగ్ అంటాం. రెండోది వచ్చేసి భాగం పచ్చి అనుకున్నాం, దీన్ని మనము క్వాడ్రంటల్ బేరింగ్ అని చెప్తున్నాం. ఇంకా ఇదే కాకుండా ఈ పాదం పద్ధతిలో ఇంకా వృత్తాకార పద్ధతిలో ఉన్నాయి కదా. ఇప్పుడు వృత్తాకార పద్ధతిలో ఏమనుకున్నాము, కోణాల వాల్యూ 0 నుంచి 360 డిగ్రీస్ మధ్యలో, కోణాల వాల్యూ 0 నుంచి 360 డిగ్రీస్ మధ్యలో వస్తుంది. అలాగే ఈ పాదం పద్ధతిలో మనకు కోణాల వాల్యూ 0 నుంచి 90 డిగ్రీస్ మధ్యలో వస్తుంది. అదే కోణాల వాల్యూ కనుక 0 నుంచి 360 డిగ్రీస్ మధ్యలో వచ్చాయనుకోండి, దాన్ని ఏం చేయాలి మనము, 0 టు 90 డిగ్రీస్ లోకి మార్చుకోవాలి. అలా మార్చుకునే పద్ధతి మనం ఏమని పిలుచుకున్నాము, క్వాడ్రంటల్ బేరింగ్ అని చెప్పుకున్నాం. అంటే వృత్తాకార పద్ధతిలో ఉన్న కోణాన్ని మనము క్వాడ్రంటల్ పద్ధతిలోకి మార్చుకోవాలనుకుంటే అలా మార్చుకునే పద్ధతిని మనము రెడ్యూస్డ్ బేరింగ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా దాన్ని ఎలా మార్చుకోవాలో మనం పట్టిక ద్వారా తెలుసుకోవడం జరిగింది. వీటితో పాటు ఒక సరళరేఖకు ఉండే రెండు కోణాల గురించి కూడా తెలుసుకున్నాం. ఎన్ని కోణాలు అనుకున్నాము, రెండు కోణాలు. ఏంటి అవి, ఫోర్ బేరింగ్, బ్యాక్ బేరింగ్. అంటే సరళ రేఖకు ఉండేటువంటి రెండు బిందువుల నుంచి కూడా మనం కోణాలు తీసుకుంటాం. మొదటి బిందువు నుంచి తీసుకున్న కోణాన్ని ఫోర్ బేరింగ్ అని, అలాగే రెండవ బిందువు నుంచి తీసుకున్న కోణాన్ని మనము బ్యాక్ బేరింగ్ అని చెప్పుకున్నాం. ఈ రెండు బేరింగ్ల మధ్యలో కూడా ఎప్పుడైనా వ్యవధి ఎంత ఉండాలి, 180 డిగ్రీలు ఉండాలి. ఎందుకు అంటే ఒక సరళ రేఖ యొక్క కోణం ఎంత, 180 డిగ్రీస్. కాబట్టి మొదటి బిందువు నుంచి కోణం తీసుకున్నప్పుడు, అలాగే రెండవ బిందువు నుంచి కోణం తీసుకున్నప్పుడు ఆ రెండు కోణాల మధ్య వ్యవధి అంటే తేడా వచ్చేసి మనకు ఎంత ఉండాలి, 180 డిగ్రీలు ఉండాలి. ఇది వచ్చేసి మనకి ఏంటిది, కంపాస్ సర్వే